అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను 2 టైర్ కేక్ ని నేను ఎలా డెకరేట్ చేస్తున్నాను, 2 టైర్ కేక్ ని నేను ఎంత విపింగ్ క్రీమ్ బీట్ చేసుకుంటున్నానో చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. ఈ రోజు కేక్ వచ్చేసి వెనీలా 2 టైర్ 2 కేజీ కేక్ అనమాట. సో ఈ కేక్ కోసం నేనైతే బేసిస్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానని చూపిస్తాను చూడండి. ఇది 2 కేజీ కేక్ కదండి, మనకి 2 కేజీ కేక్ కి హాఫ్ వెయిట్ ఉండాలన్నమాట. బేస్ వచ్చేసి మొత్తం బేసిస్ వచ్చేసి 1 కేజీ వెయిట్ అయితే ఉండాలన్నమాట. బేసిస్ వచ్చేసి 1 కేజీ వెయిట్ ఉండాలి కదా. సో నేను కేక్ కోసం 7 ఇంచెస్ టిన్ అయితే తీసుకున్నానండి, పై టైర్ కోసం 5 ఇంచ్ అనమాట. సో ఇలా అయితే బాగుంటుంది. సో ఈ టిన్ 2 కేజీకి అయితే బాగా హైట్ గా వస్తుంది అని అయితే అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి ఈ టిన్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని డీమౌంట్ చేసి కట్ చేసి ఐసింగ్ చేసి మొత్తం ఫినిషింగ్ వరకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో పదండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనము విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసుకోవాలి కదా. ఇది 2 కేజీ కేక్ కాబట్టి నేను చెప్పాను కదా 1 కేజీకి అయితే మాత్రం 500 ml ఉండాలండి. 2 కేజీకి అయితే మీరు బిగినర్స్ అయితే 1 కేజీ వరకు విప్పింగ్ క్రీమ్ అయితే పడుతుందండి. సో ఇది 2 టైర్ కేక్ కదండి, కొంచెం విప్పింగ్ క్రీమ్ తక్కువే పడుతుంది. ప్లస్ ఏంటంటే కస్టమర్ నాకు ఆల్రెడీ ఫోటో పెట్టారు కదా, అందులోని క్రీమ్ ఎక్కువగా యూస్ అయితే చేసలేదన్నమాట. సో ఏంటంటే మన రోజెట్స్ అవన్నీ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫినిషింగ్ చేసి దాని మీద ఈ ఫాక్స్ బాల్స్ ఇంకా ఈ ఎల్సా టాపర్స్ ఇవి పెట్టేసి డెకరేట్ చేయడమేనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో దానికోసం నేనైతే 800 ml వరకు విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేసుకుంటాను. సో చూసేయండి. సో ఈరోజే కదా నేను లాస్ట్ ఆర్డర్ తీసుకుంటున్నాను, కరెక్ట్గా బీట్ చేసుకుంటున్నాను అనమాట. సో సరిపోతుందో లేదో చూస్తూ ఉండండి. విప్పింగ్ క్రీమ్ కోసం చాలామంది ఇప్పటికీ తెలియకపోతే ఇప్పుడు ఒకసారి చూడండి, వైజాగ్లో ఎవరైనా ఉన్నట్టయితే పూర్ణ మార్కెట్లోని ఈ చిరాక్ కంపెనీ స్నో విప్ బ్రాండ్ అనమాట. సో ఈ విప్పింగ్ క్రీమ్ మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి, ట్రోపోలైట్ కన్నా నచ్చుతుంది మీకు, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే ట్రోపోల ఇది స్నో విప్ అయితే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. దీని ప్రైస్ కూడా 150 rupees 1 లీటర్ బాటిల్ వస్తుంది ఇది మనకి. సో న్యూ ఇయర్కి అయితే నేను ఇవే యూజ్ చేశానండి, 12 boxes అయితే తెచ్చుకున్నాను చెప్పాను కదా. నేనైతే విప్పింగ్ క్రీమ్ని ఎప్పుడు కూడాను 2 కప్స్ వరకు విప్పింగ్ క్రీమ్నే ఒకసారి బీట్ చేసుకుంటానండి. సో నేను చాలా వరకు చెప్పాను కదా 1/2 లీటరే ఒకసారి బీట్ చేసుకుంటాను. ఎక్కువ బీట్ చేసుకున్నాం అనుకోండి మనకు టైం ఎక్కువ పట్టేస్తుంది. సో దాని బదులు 2 షిఫ్ట్స్లోని మనము 1/2 లీటర్ ఒకసారి 1/2 లీటర్ ఒకసారి విప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో విప్పింగ్ క్రీమ్ ఒకసారి చూడండి, చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా. సో ఈ లిక్విడ్గానే ఉండాలన్నమాట ఖచ్చితంగా కూడాను. ఈ కేక్ అంతా కూడాను నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఎగ్జాక్ట్గా నేనైతే 500 ml వరకు తీసుకుంటున్నానండి. 4 grams ఎక్కువ వచ్చింది, 5 grams పర్వాలేదు ఏం కాదు. సో నెక్స్ట్ టైం విప్ చేసినప్పుడు 485 వస్తుంది అనమాట, 495. ఈ క్రీమ్ ఉంది కదా, సో ఇప్పుడు లిక్విడ్ ఫామ్లో ఉంది కదండి, దీన్ని నేను ఇప్పుడు 1 స్పీడ్లో బీట్ చేస్తాను. సో నా బీటర్కి వచ్చేసి 5 స్పీడ్స్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా 5 స్పీడ్స్, ఇది వచ్చేసి మనకి 5 స్పీడ్స్కి కన్నా మనకి ఎక్స్ట్రా స్పీడ్ కావాలి అంటే టర్బో అనమాట. సో దీన్ని కనుక క్లిక్ చేస్తే ఇంకొంచెం స్పీడ్గా తిరుగుతుంది. సో ఇప్పుడు నేను బీటర్ ఆన్ చేసి 1st స్పీడ్లో తిప్పుతాను. 1st స్పీడ్ తర్వాత మనం క్రీమ్ ఇలా లిక్విడ్గా ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీ చేంజ్ అయిన తర్వాత మనం ఇంకో స్పీడ్కి మార్చాలి. ఎప్పుడో చూపిస్తాను, చూస్తూ ఉండండి. మనము ఈ గిన్నెను కూడా ఇలా తిప్పుతూ ఉండాలండి. సో మీరు కనుక చూస్తున్నట్టయితే మొత్తం క్రీమ్ అంతా కూడా బాగా విప్ అవుతుంది. ఇప్పుడు నేనైతే బీట్ చేయడం స్టార్ట్ చేశాను కదా, మీరు బీట్ చేస్తున్నప్పుడు ఏ బౌల్లో అయితే బీట్ చేస్తున్నారో ఆ బౌల్ని మాత్రం ఖచ్చితంగా తిప్పుతూ ఉండాలన్నమాట చేత్తోని. ఈ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా. సో నేను బాగా జస్ట్ లైట్గా లైన్స్ వచ్చిన తర్వాత 2nd స్పీడ్లోకి చేంజ్ చేసుకున్న తర్వాత 2nd స్పీడ్లోని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేసుకున్నాను. ఎందుకో చెప్తాను చూడండి, కనుక మీరు చూడాలి ఖచ్చితంగా ఇలాగ స్క్రాప్ చేసుకోవాలండి.
సో ఇది కనుక స్క్రాప్ చేసుకోలేదు అనుకోండి మీరు, మీకు క్రీమ్ అంతా బాగానే విప్ అయిపోతుంది. కాకపోతే క్రీమ్ కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీలోనే సైడ్స్ అంతా ఉండిపోతుంది కదా. సో బాగా విప్ అయిన క్రీమ్ అనేది మిడిల్లో ఉంటుంది. సో మిడిల్లో ఉండే క్రీమ్ ఈ క్రీమ్కి టచ్ అయిన తర్వాత ఈ బాగా మెల్ట్గా ఈ క్రీమీగా ఉండే క్రీమ్ టెక్స్చర్లోకి మొత్తం క్రీమ్ అంతా మారిపోతుంది అనమాట. సో చాలామంది ఇలా కూడా కామెంట్ చేస్తున్నారు, సో నా క్రీమ్ బాగా విప్ అయిన తర్వాత ఇలా అయిపోతుందని చెప్పి. సో ఇది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇలా మీరు చేయట్లేదు అనుకుంటే. సో ఎవరు స్క్రాప్ చేస్తారని అయితే వదిలేయొద్దు. సో ఖచ్చితంగా సైడ్స్ స్క్రాప్ చేయండి, ఒక 2 టైమ్స్ అయినా స్క్రాప్ చేయాలి. లేదు అంటే మన క్రీమ్ అనేది బాగా విప్ అవ్వదు, విప్ అయిపోయిన తర్వాత అయినా బాగా మెల్ట్ అయిపోద్ది అనమాట. సో సైడ్ స్క్రాప్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను డైరెక్ట్గా సెకండ్ స్పీడ్లోకి పీచ్ చేశాను కదండి. ఇప్పుడు వేవ్స్ చూసుకుంటూ మన క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో చూసుకుంటూ, ఇందాక సెకండ్ స్పీడ్లో ఆఫ్ చేసినప్పుడు క్రీమ్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూసుకుంటూ థర్డ్ స్పీడ్లోకి పెట్టాలన్నమాట. సో థర్డ్ స్పీడ్లో కూడా ఒక 30-40 సెకండ్స్ బీట్ చేసిన తర్వాత మనకి క్రీమ్ అనేది ఇలా స్టిఫ్గా బీట్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు కనుక బాగా చూసినట్టయితే క్రీమ్ బాగా బీట్ అయింది, చాలా స్టిఫ్గా బీట్ అయింది. సో ఇలా బీట్ చేసుకుంటే ఏంటంటే ఇంత స్టిఫ్గా వచ్చేటంత వరకు మీరు బీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను స్పాచ్లో ఇందాకలా క్రీమీ టెక్స్చర్లో ఉన్నప్పుడు నేను మిక్స్ చేశాను కదా, తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. సో తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి, లేదంటే ఎయిర్ బబుల్స్ గట్ట ఏమైనా ఉంటాయి. ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఈ క్రీమ్ని ఇప్పుడు. సో మీరు కనుక చూసినట్టయితే స్పాచ్లని కిందకు వంచినా సరే క్రీమ్ అనేది పడకూడదు అనమాట. సో బౌల్ని కూడా అంతేనండి. ఇప్పుడు ఈ క్రీమ్ అంతటిని కూడా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, తర్వాత కేక్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ 2-టైర్ కేక్ అని చెప్పాను కదండి, నేను వచ్చేసి ఇక్కడ కేక్ బేస్ వచ్చేసి 12 ఇంచెస్ కేక్ బేస్ అయితే తీసుకుంటున్నాను. 1 కేజీ కేక్కి మనం ఇది యూజ్ చేస్తామన్నమాట. 1.5 కూడా యూజ్ చేసుకోవచ్చు హైట్ కేక్స్కి అనమాట. సో ఇప్పుడు నేనైతే కింద టైర్ 7 ఇంచెస్లో బేక్ చేసుకున్నానండి, అది కూడా 1.5 కేజీ టోటల్ కేక్ వచ్చేటట్టు అనమాట. సో 1.5 కేజీ అంటే మనకి 750 గ్రామ్స్ వరకు కేక్ బేస్ రావాలన్నమాట. సో ఆ బ్యాటర్ నేను మొత్తం 1 కేజీ బ్యాటర్ వచ్చేసి ఒకేసారి ప్రిపేర్ చేసేసుకొని టిన్స్లోకి సర్దేసుకున్నాను అనమాట. ఇందులోకి 1 గ్రామ్స్ అందులోకి 1 గ్రామ్స్ అని చెప్పి సర్దేసుకొని బేక్ చేసుకుంటాను నేను. అంటే మనం నార్మల్గా 1 కేజీకి అయితే 1/2 కేజీ బ్యాటర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకుంటాం కదా, అంటే ఎగ్జాక్ట్గా 1/2 కేజీ రాదులేండి, ఒక 550 గ్రామ్స్, 580 అలా వస్తుంది. సో ఈ బ్యాటర్ని నేను ఈ బ్యాటర్కి ఇంకొంచెం ఒక 250 గ్రామ్స్ వరకు ఎక్స్ట్రా బేక్ చేసుకున్నాను. ఇంకొక దాంట్లో వచ్చేసి ఒక 1/2 కేజీ వచ్చేటట్టు బేక్ చేసుకున్నాను అనమాట. సో అది నేను 5 ఇంచెస్ టిన్లో బేక్ చేసుకున్నాను. టిన్ అంటే ఏం లేదండి, సపరేట్గా నేను మామూలుగా స్టీల్ బాక్సెస్ ఉంటాయి కదా. సో నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ మమ్మీ వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళేటప్పుడు ఏవైనా కరెక్ట్ షేప్లో ఉండేవి, సర్కిల్ షేప్లో ఉండేవి ఉంటే తీసుకొని వచ్చేస్తానన్నమాట, నాకు బాగా యూజ్ అవుతాయని చెప్పి. సో అక్కడ ఎలాగో వేరే బాక్సెస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇది వెనీలా కేక్ కదండి, వెనీలా కేక్లోనే మనము ఫిల్లింగ్ కానీ క్రీమ్లో మిక్స్ చేసింది ఏమి ఉండదు అనమాట. జస్ట్ నార్మల్గా మనం విప్పింగ్ క్రీమ్ని బీచ్ చేసుకుంటాం, విప్పింగ్ క్రీమ్లో కూడా షుగర్ పౌడర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ సిట్రిక్ యాసిడ్ కానీ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. సో చాలామంది చెప్తారు అవి ఇవి వేస్తేనే స్టిఫ్గా ఉంటుందని. సో అలా ఏముండదండి, మనము కరెక్ట్గా బీచ్ చేసుకుంటే క్రీమ్ బాగా స్టిఫ్గా వస్తుంది. ప్లస్ మనం బీచ్ చేసిన వెంటనే క్రీమ్ని ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకుంటే ఎక్కువ టైం స్టిఫ్గా ఉంటుంది అనమాట, మెల్ట్ అవ్వకుండా. సో ఇంకొకటి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కూలింగ్ వాటర్ యూజ్ చేయమని సోకింగ్కి, కేక్ సోకింగ్కి. కూలింగ్ వాటర్ యూజ్ చేస్తే ఏంటంటే కేక్ సోక్ చేసిన తర్వాత కేక్ కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి, కేక్ పీస్ అనేది కొంచెం కూల్గా ఉంటుంది కాబట్టి మనకి క్రీమ్ అనేది మెల్ట్ అవ్వదు అనమాట. సో అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మెల్ట్ అవుతుంది అనేవాళ్ళు అది మాత్రం యూజ్ చేసుకోండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసిన తర్వాత వెనీలా కేక్ కాబట్టి వైట్ చాకో చిప్స్ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఆ తర్వాత సెకండ్ లేయర్ పెట్టేసుకున్నాను. సెకండ్ లేయర్ ఏం పెట్టుకున్నాను అబ్జర్వ్ చేశారా మీరు? సో కేక్కి టాప్ లేయర్ డోమ్ షేప్లో, లైట్ డోమ్ షేప్లో బేక్ అయింది కదా, సో ఆ లేయర్ అనేది నేను సెకండ్ లేయర్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే పైన టాప్ లేయర్లో పెట్టుకున్నామండి, పెట్టుకున్నాం అనుకోండి అనీవెన్గా వస్తుంది అనమాట కేక్ అనేది. సో అందుకని చెప్పి సెకండ్ లేయర్లో పెట్టేసుకొని, ఇంకా సైడ్స్ కూడా ఖచ్చితంగా లేయర్ పెడుతున్నప్పుడే మీరు స్క్రాప్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీరు స్క్రాప్ సైడ్స్కి స్క్రాప్ చేయకుండా పైకి వెళ్ళిపోయారు అనుకోండి లేయర్స్ పెట్టుకుంటూ, ఏమవుతుంది అంటే నెక్స్ట్ థర్డ్ లేయర్ కానీ ఫోర్త్ లేయర్ కానీ పెట్టినప్పుడు ఏంటంటే కేక్ అనేది సైడ్కి జరిగిపోతుంది అనమాట.
సో అందుకని చెప్పి ఇంకా సైడ్స్ కూడా విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకొని స్క్రాప్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన సెకండ్ లేయర్ పెట్టింది అనీవెన్గా ఉంది కదా, సో అనీవెన్గా ఉండేది ఏంటంటే మధ్య మధ్యలోనే హోల్స్లా కనిపిస్తుంది అనమాట. అలా కనిపించకుండా క్రీమ్ అప్లై చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈ లేయర్లో వచ్చేసి నేను మిల్క్ మేడ్ అనేది వేసుకుంటున్నాను. మిల్క్ మేడ్ ప్లేస్లో మీరు వైట్ చాక్లెట్ గనాచ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే వైట్ చాక్లెట్ గనాచ్ కొంచెం కాస్ట్ పడుతుంది దానికి, అది దేనికంటే వైట్ ఫారెస్ట్కి యూజ్ చేస్తామన్నమాట. సో అందుకని చెప్పి మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను. మిల్క్ మేడ్ మాత్రం అందరూ వేయరండి, మిల్క్ మేడ్ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరైనా వెనీలా కేక్ ట్రై చేయాలి అనుకుంటే మిల్క్ మేడ్ ఫిల్లింగ్లో వేసి ట్రై చేయండి. ఇది కొంచెం థిక్గా ఉంది కదా, సో అందుకని చెప్పి స్క్రాప్ చేయడం కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఆ తర్వాత థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసేసి, ప్లెయిన్ షుగర్ సిరప్పేనండి, ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను మిల్క్ మేడ్ కూడా ప్రతి లేయర్లో వేయట్లేదు, అబ్జర్వ్ చేసినట్టయితే. ఫోర్ లేయర్స్ వచ్చాయి కాబట్టి ఒక లేయర్లో మిల్క్ మేడ్ వేసాను, మిగతా టూ లేయర్స్లో వచ్చేసి చాకో చిప్స్ అనేవి వేసానన్నమాట. ఇది లాస్ట్ లేయర్ అనమాట. సో క్రీమ్ అనేది ఎక్కువగా అప్లై చేయట్లేదు, జస్ట్ క్రమ్ కోట్లా పెడుతున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనం స్కై బ్లూ కలర్ క్రీమ్తో వేసుకుంటాం అనమాట. సో అందుకని చెప్పి జస్ట్ లైట్గా క్రమ్ కోట్లా ఇచ్చేసానమాట. సో ఈ కేక్ అయితే నేను డైరెక్ట్ బోర్డు మీద చేసేస్తానండి. చాలామంది టర్న్ టేబుల్ మీద కూడా చేస్తూ ఉంటారు. సో మీరు అలా చేయకుండా ఇలా చేస్తే ఏంటంటే మీకు వర్క్ కూడా ఈజీగా ఉంటుంది. సో కేక్ లిఫ్ట్ చేసి మళ్ళీ బోర్డు మీద పెట్టి మళ్ళీ ఫినిషింగ్ చేయాలన్నమాట. సో అలా కాకుండా ఇలా అనుకోండి, ఫ్రీగా ఉంటుంది అన్నమాట మీకే. సో తర్వాత కేక్ అంతా కూడాను కొంచెం క్రీమ్ అప్లై చేసి క్రమ్ కోట్లా ఇచ్చేసానమాట. ఆ తర్వాత జస్ట్ లైట్గా స్క్రాపర్తో ఫినిషింగ్లా చేసేస్తున్నాను. ఇంకా ఈ కేక్ని అయితే నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే ఇంకొక కేక్ ఉంది కదా, ఈ కేక్ని కూడా క్రమ్ కోట్ చేసేసి తర్వాత ఫినిషింగ్ చేద్దామని అయితే అనుకున్నాను. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి 5 ఇంచెస్ కేక్ అండి. 5 ఇంచెస్ టిన్లో బేక్ చేశాను, 1/2 కేజీ వరకు ఉంటుందన్నమాట. సో ఈ కేక్ని కూడా సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. సోక్ చేసి క్రీమ్ పెట్టి చాకో చిప్స్, వైట్ చాకో చిప్స్ వేసేసుకుంటాము. తర్వాత డోమ్ షేప్లో బేక్ అయిన కేక్ వచ్చేసి సెకండ్ లేయర్లో పెట్టేసుకొని, మీరు ఇప్పుడు చూసినట్టయితే చిన్న చిన్న అన్ఈవెన్ లేయర్ కనిపిస్తుంది కదా, సో దాన్ని మనం క్రీమ్తో అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ లేయర్లో చాకో చిప్స్ వేసుకున్నాను కదా, ఈ సెకండ్ లేయర్లో వచ్చేసి మిల్క్ మేడ్ వేసుకుంటున్నాను. చాలా తక్కువ క్వాంటిటీ అయితే సరిపోతుందండి, ఎక్కువైనా సరే స్వీట్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో అలా అయినా బాగోదు, ఇలా అయినా బాగోదు. సో ఇప్పుడు ఈ కేక్ వచ్చేసి 3 లేయర్స్ కట్ చేశాను కాబట్టి ఈ సెకండ్ లేయర్లోనే చాకో చిప్స్ విత్ మిల్క్ మేడ్ వేసేసాను. ఇంకా థర్డ్ లేయర్ కూడా పెట్టేసి సోక్ చేసి జస్ట్ లైట్గా క్రమ్ కోట్లా ఇచ్చేస్తున్నాను అన్నమాట. సో లాస్ట్ వీడియోలోనే చాక్లెట్ కేక్ని షేర్ చేశాను కదండి, ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మొత్తం అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో చాలామంది కేక్ బేసెస్ కూడా చూపించమని అడుగుతున్నారు కదా. నేను ఆల్రెడీ ఫస్ట్ క్లాసెస్లోని ఎగ్లెస్ వెనీలా కేక్ ఎలా చేయాలి, చాక్లెట్ కేక్ ఎలా చేయాలి అనేది మీకు పోస్ట్ చేశానండి. ఎవరికైనా డౌట్గా ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి, రెసిపీస్ మాత్రం పర్ఫెక్ట్ రెసిపీస్ అన్నమాట. సో అలా చేసుకున్నట్టయితే మీకు ఈజీగా వస్తుందన్నమాట. ప్రతి వీడియోలోనే నేను సేమ్ రెసిపీయే యూజ్ చేస్తాను కస్టమర్స్కి అయినా సరే. సో అందుకని చెప్పి రెసిపీ అనేది షేర్ చేయట్లేదు ప్రతి వీడియోలో కూడాను. సో రెండు కూడాను క్రమ్ కొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా. ఈ కేక్ వచ్చేసి మనకి కస్టమర్ అనేది ఫోటో పెట్టారనమాట. సో దానికోసం మనకైతే స్కై బ్లూ కలర్ క్రీమ్ అయితే రెడీ చేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ బ్లూ కలర్ యాడ్ చేశాను, కాకపోతే బ్లూ కలర్ అయితే బాగా డార్క్ అయిపోయింది. సో ఆ క్రీమ్ కొంచెం పక్కన పెట్టేసి స్కై బ్లూ కలర్ యాడ్ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ సో చూసుకోలేదు అంటే డార్క్ షేడ్ రావాలి కదా అని అయితే బ్లూ యాడ్ చేశాను. ఇంతకుముందు కలర్ మిస్ట్ జెల్ కలర్స్ వాడేదాన్ని కదండి, సో ఇప్పుడు కూడాను కలర్ మిస్ట్లోని కలర్ స్ప్లాష్ తీసుకున్నాను అనమాట. సో ఇవి కలర్ ఇంకా బ్రైట్గా వస్తున్నాయండి, బాగున్నాయి ఇవి కూడాను. సో అందుకని చెప్పి ఇంకా ఇవి కూడా యూస్ చేస్తున్నాను, ఇప్పుడు బాగా వస్తున్నాయి కలర్స్. సో చెప్పాను కదా బ్లూ కలర్ యాడ్ చేశానని, ఆ క్రీమ్ కొంచెం సైడ్కి తీసేసి ఇంకా స్కై బ్లూ కలర్ జెల్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మొత్తం 2 కేక్స్కి కూడాను పై టాప్ లేయర్ కింద లేయర్ రెండు కూడాను స్కై బ్లూ కలర్ ఫినిషింగ్గా వస్తుంది. ఎల్సా థీమ్ కేక్ అనమాట ఇది. సో క్రీమ్ మిక్స్ చేసేసి ఇంకా కొంచెం సైడ్కి పెట్టేసుకొని ఇంకా మిగిలిన క్రీమ్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ డార్క్ కలర్లో కలిపిన క్రీమ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కదా, ఇప్పుడు లైట్ కలర్లో కలుపుకుంటున్నాను. ఎందుకంటే డార్క్ కలర్లో కలుపుకునే క్రీమ్ వచ్చేసి మనం కింద పార్ట్లో వేస్తాం కేక్కి.
లైట్ కలర్లో క్రీమ్ వచ్చేసి మనం కేక్ అంతా కూడా ఫినిష్ చేసుకుంటాము. ఇప్పుడు లైట్ కలర్లో వచ్చింది కదా, ఇప్పుడు లైట్ షేడ్లోకి తయారైంది కదండి క్రీమ్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండే కేక్ని బయటికి తీసేసి ఇంకా ఫినిషింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం విపింగ్ క్రీమ్ అయితే తీసుకొని జస్ట్ లాస్ట్ ఫినిషింగ్కి మాత్రం చాలా తక్కువ విపింగ్ క్రీమ్ యూజ్ చేయండి. ఎందుకు అంటే క్రీమ్ ఎక్కువైతే ఏంటంటే టేస్ట్ అంతగా బాగోదండి. టేస్ట్ కేక్ తింటుంటే మాత్రం మనకి పీసే తగలాలన్నమాట. సో క్రీమ్ ఎక్కువగా తగలకూడదు. సో దానికోసం నేనైతే ఒక 2 స్పాచులాస్ వరకు క్రీమ్ అయితే తీసుకొని పైన అప్లై చేసుకున్నాను కదా. సో దాంతో వచ్చే క్రీమ్ని నేను సైడ్స్కి కూడా అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కనుక చూసినట్టయితే చాలా పల్చటి లేయర్లోనే నేను అప్లై చేసుకుంటానండి. ఇలా అయితే మనకి క్రీమ్ కూడా ఎక్కువగా పట్టదు, ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కేక్ అంతా కూడాను క్రీమ్ అప్లై చేసుకున్నాను కదండి. ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత స్క్రాపర్తోనే నేను స్క్రాప్ చేసుకుంటానమాట. నేను ఇప్పుడు క్రీమ్ పెడుతున్నప్పుడు ప్యాలెట్ నైఫ్ని క్రీమ్ని ఎలా సెట్ చేస్తున్నానో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో మీరు డైరెక్ట్గా కేక్ని ట్రై చేయడం కన్నా ఒక 2-3 టైమ్స్ వీడియోని చూడండి. వీడియోని చూసిన తర్వాతే మీరు క్రీమ్ని బీట్ చేయడం కానీ కేక్ ఫినిషింగ్ చేయడం కానీ చెయ్యండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా క్రీమ్ని బీట్ చేసి ఫినిషింగ్ చేసేద్దాం అనుకుంటే అస్సలు కుదరదు అనమాట. ఎందుకు అంటే నేను కూడా ఫస్ట్లో అలానే చేసేదాన్ని. ఎంతసేపులో ఈజీగా అయిపోతుంది కదా అని అయితే అనుకోవద్దు. సో ఫస్ట్ అయితే వీడియోని బాగా చూడండి, అంటే బాగా అర్థమవుతుంది. సో స్క్రాపర్ని ఎలా యూజ్ చేయాలి, ప్యాలెట్ నైఫ్ని ఎలా యూజ్ చేయాలి అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు స్క్రాపర్తోనే సైడ్స్కి కేక్ ఫినిష్ చేసిన తర్వాత సో పైకి ఎక్స్ట్రా క్రీమ్ వస్తుంది కదా, సో ఆ క్రీమ్ని అయితే నేను పెద్ద ప్యాలెట్ నైఫ్తోనే తీస్తానమాట. సో చిన్నది అనుకోండి సైడ్కి ఉండిపోతుంది అనమాట, సో ప్లేస్ అనేది సరిపోదు. సో అందుకని చెప్పి పెద్ద ప్యాలెట్ నైఫ్తోని షార్ప్ ఎడ్జెస్ వచ్చేటంత వరకు మనము తీసేసుకోవాలన్నమాట. అది కూడా మనము 45 డిగ్రీస్ వరకు యాంగిల్ పెట్టుకొని, యాంగిల్ అంటే మరీ ఏం లేదండి, ప్యాలెట్ నైఫ్ కొంచెం స్ట్రైట్గానే ఉంచుకోండి. స్ట్రైట్గా ఉంచుతూ పైకి లిఫ్ట్ చేయాలన్నమాట. అప్పుడు అక్కడ ఉండే ఎక్సెస్ క్రీమ్ వచ్చేసి బయటకు వచ్చేస్తుంది. సో తర్వాత మీరు ఇప్పుడు చూసినట్టయితే షార్ప్ ఎడ్జెస్ అయితే ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చేటంత వరకు మీరైతే ఫినిషింగ్ చేయండి. ఆ తర్వాత కేక్ కింద పాట వచ్చేసి డార్క్ షేడ్లో రావాలని చెప్పాను కదా. సో నేను మిక్స్ చేసిన డార్క్ షేడ్ అయితే షేడ్ ఇంకా ఎక్కువ కావాలనిపించింది. సో అందుకని చెప్పి జెల్ కలర్ లైట్గా తీసుకొని ఒక డ్రాప్ కేక్ అంతా కూడాను పెట్టుకున్నాను అనమాట. పెట్టేసుకొని స్క్రాపర్తో అయితే ఫినిష్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఆ కేక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనమాట. సేమ్ ఆ కేక్ నేను ఎలా చేశానో ఈ కేక్కి కూడా అలానే చేస్తున్నానమాట. పైన టాప్ లేయర్లో క్రీమ్ పెట్టేసుకొని సైడ్స్కి అయితే స్క్రాప్ చేసుకుంటున్నాను. సో మీకు చెప్పాను కదండి ఒక క్లాస్ వీడియోలోని సర్ప్రైజ్ క్లాస్ చెప్తానని చెప్పి. సో ఏంటంటే నేను ఒక లైవ్ క్లాస్ అనేది యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే నేను ఆ లైవ్ క్లాస్లోకి ఏ ఐటమ్స్ అయితే కావాలో ఒక వీడియో చేస్తాను ముందు రోజు కానీ ఒక 2 డేస్ ముందు కానీ. సో ఆ ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను మీరు తెచ్చి పెట్టుకోండి. సో తెచ్చి పెట్టుకుంటే ఏంటంటే నేను లైవ్ క్లాస్ చెప్తున్నప్పుడు క్లాస్ ఏంటంటే ముందు రోజే బేస్ ఏం రెడీగా ఉండాలి. ఒకవేళ చాక్లెట్ కేక్ అయితే చాక్లెట్ ట్రఫుల్ కేక్ అయితే ఆ మెటీరియల్ అంతా కూడాను మీరు ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఏ మెటీరియల్ అయితే ఉండాలో ముందు వీడియోలో చెప్తాను. ఆ మెటీరియల్ అంతా కూడాను మీరు ఆ రోజు క్లాస్లోనికి రెడీగా పెట్టుకుంటే నేను ఆ లైవ్ క్లాస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాతో పాటు మీరు కూడా చేయొచ్చు అన్నమాట. సో మీకు కావాలి అంటే నేను వెనీలా కేక్ చెప్తాను. ఎందుకంటే మీకు డైరెక్ట్గా లైవ్ క్లాస్ చూస్తే ఏంటంటే ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట ప్యాలెట్ నైఫ్ని ఎలా తిప్పాలి ఏంటి అనేది. ఒకవేళ నేను చెప్తే పైనాపిల్ కేక్ కానీ స్ట్రాబెరీ కేక్ కానీ చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటివరకు ఆ క్లాస్ అవ్వలేదు కదా. మీకు లైవ్ క్లాస్ ఏ కేక్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా ఆ వీడియోయే చేసి మీకు అప్లోడ్ చేస్తాను. లైవ్ క్లాస్కి మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మీరు తర్వాత వీడియో చూసినా సరే ఇప్పుడు వీడియో చూసినా సరే ఒకలాగే ఉంటుంది. లైవ్ క్లాస్లో వింటే ఏంటంటే మీకు బాగా అర్థమవుతుంది, ప్లస్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు అప్పటికప్పుడు నాకు అడగచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను లైవ్ క్లాస్ కోసం. సో మీరు కామెంట్ చేయండి ఏవైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో, సో ఆ కామెంట్ రెసిపీ అనేది నేను లైవ్ క్లాస్లో చెప్తాను. సో ఇంకా లైవ్ క్లాస్ కోసం పక్కన పెట్టేస్తే ఇక్కడ 2 టైర్ కేక్ దగ్గరికి వచ్చేద్దాం. సో ఈ పై టైర్ కేక్ను కూడా కింద డార్క్ షేడ్ పైన కేక్ అంతా కూడా లైట్ షేడ్లో అయితే ఫినిష్ చేసేసాను. ఆ కేక్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా కింద టైర్ కేక్ ఉంది కదా మొత్తం ఫినిషింగ్ అయిపోయిన కేక్, ఆ కేక్ని అయితే తెచ్చుకొని ఇప్పుడు నేను మీరు చూసినట్టయితే ఇవి కేక్ పాప్స్ చేసేదాన్ని కదా, సో ఆ స్టిక్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే టూత్ పిక్స్ పెట్టేదాన్ని, సో ఇవి బెటర్ అనిపించింది అనమాట నాకు. సో అందుకని చెప్పి 4 స్టిక్స్ అయితే పెట్టాను, బాగా హోల్డ్ చేసేదన్నమాట పై లేయర్ని.
పై కేక్ లేయర్ని బాగా హోల్డ్ చేస్తుంది టూత్ పిక్స్ వల్ల, అదే కేక్ పాప్స్ ఈ స్టిక్స్ వల్ల. సో ఇంకా ఈ కేక్ని చూడండి నేను ఎలా లిఫ్ట్ చేస్తున్నాను. ప్యాలెట్ నైఫ్ని కిందకు పెట్టేసి కొంచెం లిఫ్ట్ చేయాలన్నమాట కేక్ని. ఆ తర్వాత ఈ పైన ఉండే స్టిక్ ఉంది కదా ప్లాస్టిక్ స్టిక్, దాన్ని అది ప్యాలెట్ నైఫ్కి మధ్యలో ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి కేక్ అనేది బాగా లిఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ కేక్ కొంచెం సైడ్ అయిపోయిందండి, నేను చూసుకోలేదు, అంటే మిడిల్లో పెడదామని అయితే అనుకున్నాను. తర్వాత సర్లే అలా ఉంచేద్దాం అనుకున్నాను కానీ లుక్ అయితే అంతగా బాగాలేదన్నమాట. సో అందుకని చెప్పి మళ్ళీ ప్యాలెట్ నైఫ్ పెట్టి కొంచెం సైడ్కి అయితే తెచ్చాను. కొంచెం బ్యాక్ సైడ్ కేక్ అనేది కొంచెం వచ్చిందండి. అప్పుడు ఆ ప్లేస్లో ఏంటంటే నేను రోజెస్ పెట్టేద్దాంలే అని అయితే అనుకున్నాను అన్నమాట. సో తర్వాత నేను మిడిల్లో పెట్టిన టూత్ పిక్ ఉంది కదా, సో ఈ స్టిక్ ఉంది కదా పాప్ స్టిక్, సో అది వచ్చేసి లోపలికి పెట్టేశాను అనమాట, కనిపించకుండా పెట్టేసి ఇంకా క్రీమ్ అయితే అప్లై చేసేసాను. ఇక్కడ మనకి కస్టమర్ పెట్టిన ఫోటోలోని ఇక్కడ వైట్ డాట్సే ఉన్నాయన్నమాట, ఇంకా డిజైన్ ఏం లేదు. సో అందుకని చెప్పి ఆ ఫోటోలో ఎలా ఉందో నేను అలానే పెట్టేశాను. ఇంకెక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనం క్రీమ్ కలుపుకున్నాం కదా, డార్క్ షేడ్లో కలిపేసాం కదా, సో ఆ డార్క్ షేడ్తోని నేను ఇప్పుడైతే రోజెట్ వేసేస్తున్నాను. ఇది వచ్చేసి 100 నోజుల్ అండి, నేను నోజుల్ నెంబర్ పెడతాను, 116 or 111 అనుకుంటా, సో నోజల్ నెంబరు. సో దాంతో రోజ్ నెయిల్ తీసుకున్నాను, దాని ఫస్ట్ మనం బేస్ అనేది పెట్టుకోవాలి. అంటే ఆ రోజ్ అనేది నెయిల్ మీద రోజు నిల్చోవడానికి మనం ఫస్ట్ బేస్ అనేది కొంచెం అప్లై చేసుకున్న తర్వాత మనం రోజ్ అనేది ఇచ్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో మీరు ఈ రోజు చూసి ఈ రోజు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దండి. సో ఇంకా కస్టమర్ పెట్టిన ఫోటోలో అయితే ఒక మొత్తం అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్సే ఉన్నాయండి. నేనైతే ఒక 2 ఫ్లవర్స్ వేద్దాము, న్యాచురల్గా బాగుంటుంది. ఆర్టిఫిషియల్ కన్నా ఈ క్రీమ్తో చేసిన రోజెస్ అయితే చాలా బాగుంటాయండి, మంచి లుక్ వస్తుంది. సో అందుకని చెప్పి ఇంకా క్రీమ్ కూడా డార్క్ షేడ్లో ఉంది కదా అని అయితే రోజెస్ వేశానన్నమాట. మొత్తం 3 రోజెస్ వేశానండి. కేక్ పై పార్ట్లోనే 2 రోజెస్ పెట్టాను, కింద పార్ట్లో ఒక రోజు పెట్టానన్నమాట క్రీమ్తో వేసింది. ఇంకా 2 రోజెస్ వచ్చేసి ఆర్టిఫిషియల్ పెట్టానన్నమాట, ఎందుకంటే మన కస్టమర్ పెట్టిన ఫోటోలోనే ఆర్టిఫిషియల్ ఉన్నాయి కాబట్టి అలా అయితే పెట్టేశానమాట. సో కేక్ చేస్తున్నప్పుడు నాకు కరెక్ట్గా సిజర్ అయితే దొరకలేదన్నమాట, సో అందుకని చెప్పి ఇంకా ప్యాలెట్ నైఫ్తోనే పెట్టేస్తున్నాను రోజెస్ని. నార్మల్గా అయితే సిజర్తో లిఫ్ట్ చేసి సిజర్తోనే పెడతాము, అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది, కేక్ పడిపోకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి 3rd రోజు అండి, 2 రోజెస్ కూడా సైడ్ బై సైడ్ పెట్టేసి ఇంకొక రోజు వచ్చేసి ఆర్టిఫిషియల్ పెడదామని అయితే ఫిక్స్ అయ్యానమాట. సో రోజెస్ కూడా బాగా వచ్చాయన్నమాట. మనకి రోజు నోజులతోనే రోజెస్ బాగా వస్తాయండి షేప్ అదంతా కూడాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆర్టిఫిషియల్ కూడా పెట్టేశాను, జస్ట్ నార్మల్గా దోపేయడమే అనమాట. ఇంకా తర్వాత కస్టమర్ పెట్టిన ఫోటోలోని మనకి ఫాక్స్ బాల్స్ కూడా ఉన్నాయి, ఇవంతా కూడాను నేను రీసెంట్గా జగదంబలోని షాప్లోని తీసుకున్నవేనమాట. ఫాక్స్ బాల్స్ కూడా 2 ఉన్నాయన్నమాట, పెద్ద ఎక్కువగా ఏం లేవు. ఇంకా ఇక్కడ వైట్ కలర్ ఇంకా చిన్న పెరల్ బాల్స్ అనేవి డెకరేషన్ ఉందన్నమాట, సో వాటిని కూడా నేను ఇలాగే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. అంటే ఈ వైట్ కలర్ పెరల్ బాల్స్తోని లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి, నాకైతే బాగా నచ్చింది. ఇంతకుముందు నేను గోల్డెన్ కలర్ స్ప్రింకిల్స్ యూజ్ చేసేదాన్ని, కానీ ఈ వైట్ పెరల్స్ యూజ్ చేశాక లుక్ చాలా బాగా వచ్చిందనమాట, చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ కొంచెం పెద్దవి షుగర్ బాల్స్ అనేవి పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ చిన్న స్ప్రింకిల్స్లా ఉంటాయి వైట్ పెరల్ బాల్సే, సో వాటితో కూడా నేను అవి కూడా నేను ఇలాగా పైనుంచి జల్లేసుకుంటున్నాను అనమాట. సో ఈ కేక్ ఫినిషింగ్ అంతా కూడా నేను లాస్ట్ వరకు చూడండి. సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోవద్దు. కేక్ ఫినిషింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక 2 పనులు ఉన్నాయన్నమాట, సిల్వర్ ఫ్లేక్స్ ఇంకా టాపర్స్ పెట్టాలి, ఎల్సా టాపర్స్. సో ఇక్కడ సిల్వర్ ఫ్లేక్స్ కూడా నేను రీసెంట్గా చెప్పాను కదా జగదంబ షాప్లోనే తీసుకున్నాను, ఆ వీడియో నేను ఈ వీక్లో పోస్ట్ చేస్తానండి, వెళ్ళి షూట్ చేయాలి. ఎందుకంటే ఆ షాప్ వాళ్ళు ఈ మంత్ ఎండింగ్కి మెటీరియల్ అంతా తీసుకొని వస్తానని చెప్పారనమాట జనవరిలోని. సో అందుకని చెప్పి వెళ్ళలేదు, మెటీరియల్ అంతా ఉంటే ఇంకా బెటర్ కదా అని చెప్పి వీడియో తీయలేదు. సో ఒక రేపు నేను వెళ్ళి వీడియో తీస్తాను, వీడియో తీసి వీక్లో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ సిల్వర్ ఫ్లేక్స్ కూడా మొత్తం కేక్ అంతా కూడాను అప్లై చేసేయాలన్నమాట. ఇంకా సిల్వర్ ఫ్లేక్స్ పెట్టేసిన తర్వాత కేక్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇక్కడ నేమ్ రాసుకుంటాం కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి రాస్తాను కదా నేను, అదైతే నేను ఫాండెంటే పెట్టుకుంటానండి. కేక్స్ కింద బోర్డు మీద మనము ఫాండెంట్తో ఇలా పెట్టుకుంటే ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా నేను ఫాండెంట్తోనే పెట్టేస్తాను ప్రతి కేక్కి కూడాను.
కస్టమైజ్డ్ కేక్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫాండెంట్తోనే పెడతాను. ఇంతకుముందు నేను చాక్లెట్ మెల్ట్ చేసేదాన్ని కానీ ఇంకా అది కొంచెం పని అనమాట. సో చిన్న నేమ్కి కూడాను చాక్లెట్ మెల్ట్ చేయాలి స్టవ్ మీద పెట్టి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లోనే. సో అందుకని చెప్పి ఇంకా నేను ఇలాగ ఫాండెంట్తో రాసి పెట్టేస్తున్నాను. సో ఈ మార్కర్స్ కూడా రీసెంట్గా తీసుకున్నానండి, ఇంతకుముందు నేను జెల్ కలర్తో రాసేదాన్ని కదా. సో అలా కూడా బాగా వస్తుంది, ఇలా కూడా బాగానే ఉంది, పర్వాలేదు, త్వరగా అయిపోతుంది అనమాట ఇలా పని అయితే. ఇంకా హ్యాపీ బర్త్డే ప్రిన్సెస్ అని అయితే రాయమన్నారనమాట కస్టమర్. ఇంకా అది రాసేసిన తర్వాత కేక్ మీద పెట్టేద్దామని అయితే సైడ్కి పెట్టేశానమాట. సో ఇదైతే నేను జస్ట్ చిన్న ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే ఏంటంటే ఒక బౌలా వస్తుంది అనమాట. సో ఇందాకలకి ఇప్పుడు షీట్ వెనకదలు బ్యాక్గ్రౌండ్ షీట్ వేసినప్పటికీ కేక్ లుక్ అనేది మారింది కదా. సో చాలా బాగా వచ్చిందండి, నాకైతే కేక్ చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా పెట్టేసిన తర్వాత ఇంకా కస్టమర్ మెసేజ్ చేశారనమాట టాపర్స్ పెట్టలేదని చెప్పి. ఇంక అప్పుడు నాకు గుర్తొచ్చి ఇంకా టాపర్స్ అయితే పెట్టాను. ఎల్సా టాపర్స్ కూడా బాగా వచ్చాయండి. మనకి ఇది 80 రూపీస్ ఆర్ 50 రూపీస్ పడింది అనమాట ఈ టాపర్ సెట్ వచ్చేసి. ఒక 3 సెట్ అయితే తీసుకున్నాను నేను, ఎందుకంటే ఎల్సా కేక్స్ చాలా వరకు వస్తుంటాయి అనమాట. నేనైతే ఇంతకుముందు ప్రింట్ తీయించేదానండి, ప్రింట్ తీయించేసి కట్ చేసి ఫెవిక్విక్తో టూత్పిక్స్ పెట్టి అంటించేదాన్ని అనమాట. సో ఇది కూడా బాగానే వచ్చింది, కొంచెం ఎక్కువ పీసెసే వచ్చాయన్నమాట మనకి. సో వచ్చిన పీసెస్ అన్నీ కూడాను మనకి ఏవేవైతే కేక్లో సెట్ అవుతాయో అవన్నీ కూడాను నేను అడ్జస్ట్ చేశానమాట. సో ఇదన్నమాట కేక్ ఇలా రెడీ అయ్యింది. చూసారు కదండి, 2 టైర్ 2 కేజీ కేక్ అనమాట. సో ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో కొంచెం ఎడిబుల్ ఉంది, కొంచెం నాన్ ఎడిబుల్ ఉందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.